హలో భయ్యా, రోజు రీల్స్లో కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సివిల్ గురించి కానీ లేదంటే యుఎస్లో ఎలా వర్క్ చేయాలని చెప్పి చాలా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. నేను ప్రీవియస్లీ చాలా వీడియోస్లో చెప్పాను, చాలా లైవ్ సెషన్స్ చేసాం, చాలా అంటే చాలా చేసాం. ఈ వీడియోలో కూడా కొంచెం కవర్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న సైట్ ఉంది కదా, అందులో 1000 హౌసెస్ వస్తాయి. ఆల్మోస్ట్ 600 నుంచి 700 ఎకరాల సైట్ అన్నమాట ఇది. ఇప్పుడే డర్ట్ వర్క్ అవుతుంది, యూటిలిటీ లైన్స్ అవన్నీ ఇన్స్టాల్ చేస్తున్నారు. మాస్ గ్రేడింగ్ అంటారు కదా, మాస్ గ్రేడింగ్ అంటే ఫస్ట్ ఇవన్నీ చెట్లు ఉంటాయి కదా, చెట్లు కానీ గడ్డి అవన్నీ క్లియర్ చేస్తారు. ఎప్పుడైనా మనం ఏదైనా కట్టే ముందు డెబ్రీ ఆర్గానిక్ మెటీరియల్ని రిమూవ్ చేయాలన్నమాట. అది రిమూవ్ చేసి మొత్తం సైట్ని లెవెల్ చేస్తారనమాట. ఫినిష్డ్ ఫ్లోర్ ఎలివేషన్ అని ఉంటుంది కదా, ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నామంటే దానికి ఫినిష్డ్ ఫ్లోర్ ఎలివేషన్ అని ఉంటుంది. ఆ ఫ్లోర్ ఎలివేషన్ ఒక హైట్ అని అనుకుంటారు. ఆ హైట్ వచ్చేంత వరకు ఈ మట్టిని ఇలా గ్రేడింగ్ చేస్తూ పైక్ చేస్తారనమాట. అది కూడా కంప్లీట్గా డెన్సిఫై చేయాలి, మట్టిని ఇష్టం వచ్చినట్టు వదిలేయకూడదు, బాగా కాంపాక్ట్ చేయాలి రోలర్స్తోని దాంతో దీంతో. మళ్ళీ ఇక్కడ యూజ్ చేసే మట్టి కూడా ఏది పడితే అది కాదు, ప్రాపర్ సాయిల్ యూజ్ చేయాలి, అంటే ఫైన్స్ కంటెంట్ తక్కువ ఉండే సాయిల్స్ యూజ్ చేయాలి. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఫైన్స్ కంటెంట్ అంటే ఇప్పుడు మనకు బంక మట్టి అలా ఉంటుంది కదా, అంటే క్లే మెటీరియల్ అంటారు కదా, ఆ మెటీరియల్ కాకుండా కోర్స్గా ఉండాలన్నమాట సాయిల్ అన్నది. అలాంటి మెటీరియల్ యూజ్ చేస్తే బాగుంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది అన్నమాట. అసలు సాయిల్స్కి స్ట్రెంగ్త్ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు భయ్యా, ఒక దాని మీద ఇల్లు కడుతున్నామంటే దానికి బేరింగ్ కెపాసిటీ అని ఉంటుంది. సాయిల్స్కి బేరింగ్ కెపాసిటీ అంటే దాని మీద మనం ఏదైనా కడతాం. లెట్స్ సే ఇల్లు కట్టడానికి దాని బేరింగ్ కెపాసిటీ ఒక రకంగా ఉండాలి. అదే ఒక హోటల్ కానీ పెద్ద 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 బిల్డింగ్స్ కట్టాలి అంటే దాని బేరింగ్ కెపాసిటీ ఇంకెక్కువ ఉండాలి. సో అలా డిటర్మైన్ చేస్తాం. సో ఎప్పుడైనా కోర్స్గా ఉంది అనుకోండి, మనకి వాటర్ రెయిన్ వాటర్ కానీ ఏదైనా పడితే వాటర్ కింద ఫ్లో అవుతుంది. అదే క్లే మెటీరియల్ ఉంటే వాటర్ క్లాగ్ అవుతుంది. వాటర్ క్లాగ్ అవ్వడం వల్ల సెటిల్మెంట్ ఇష్యూస్ వస్తాయి. సెటిల్మెంట్ అంటే ఏంటి, ఇల్లు కొంచెం కిందకి వెళ్ళిపోతుంది, దానివల్ల క్రాక్స్ అలాంటివి వస్తాయి అన్నమాట. ఇంకా ఎక్కువ డెప్త్ వెళ్ళనండి. సో ఇప్పుడు నేను సైట్ మీటింగ్కి అటెండ్ అయ్యి మొత్తం సైట్ విజిట్ చేస్తున్నాను అన్నమాట. నేను నా కారు చిన్న కారు, నా కారులో నేను ఇదంతా వెళ్ళాలంటే కారు స్ట్రక్ అయిపోతుంది. ఇది మా కంపెనీ ట్రక్, మా టెక్నీషియన్ ఈ సైట్లో ఉంటాడు. నేను ఇక్కడికి వచ్చి మా టెక్నీషియన్కి ఫోన్ చేస్తే నన్ను పికప్ చేసుకున్నాడు. మొత్తం నేను ఇప్పుడు సైట్ టూర్ చేస్తున్నాను అనమాట, ఎక్కడెక్కడ ఏమవుతుంది ఏంటి అని. అక్కడ లారీ చూసారు కదా, అదే యుఎస్లో హెవీ లోడ్ ట్రక్ అంటారనమాట. దాని కాస్ట్ ఎంతో తెలుసా, $400,000, లిటరల్లీ 3 కోట్లు. ఇలాంటి మిషనరీ కొన్ని వందలు ఉంటాయి ఇంత పెద్ద సైట్లోన. నా టెక్నీషియన్ అక్కడ కాంట్రాక్టర్తో ఏదో మాట్లాడడానికి వెళ్ళి వస్తున్నాడు అనమాట. సో ప్రెటీ మచ్ నా సైట్ విజిట్ అయిపోయింది. నెక్స్ట్ నాకు వేరే కాల్ వచ్చిందనమాట, వేరే ఫ్రెండ్ లంచ్కి కలుద్దాం అన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళాలి. సరే, ఇందాక మీకు నేను ఫినిష్డ్ ఫ్లోర్ ఎలివేషన్ అన్నాను కదా, ఫినిష్డ్ ఫ్లోర్ ఎలివేషన్ ఎలా డిటర్మైన్ చేస్తాం? ఓకే, ఇప్పుడు మనకి సాయిల్స్ ఉన్నాయా, ఆ సాయిల్లో గ్రౌండ్ వాటర్ డెప్త్, అంటే ఇప్పుడు మనం ఒక అడుగు తవ్వితే వాటర్ కనిపించవచ్చు, ఆ గ్రౌండ్ వాటర్ లెవెల్ బట్టి మన ఫినిష్డ్ ఫ్లోర్ లెవెల్ రైజ్ చేస్తారు. సైట్ని ఎప్పుడైనా ఎలా రైజ్ చేస్తారంటే, అక్కడ నీళ్లు ఉన్నాయనుకోండి ఆ సైట్లోన, ఒక అడుగు లేదంటే 2 అడుగులు 3 అడుగులు తవ్వితే నీళ్ళు వచ్చేస్తున్నాయి అనుకోండి, వర్షాలు గట్ట పడితే రెయిన్ వాటర్ వల్ల మొత్తం బురద అయిపోతుంది లేదంటే మొత్తం ఫ్లడ్ అయిపోతుంది కదా. సో దానికి తగ్గట్టు ఫినిష్డ్ ఫ్లోర్ ఎలివేషన్ని ఫిక్స్ చేస్తారన్నమాట. అయిపోయింది నా టూరు, ఇప్పుడు నేను నా కార్ దగ్గరికి వెళ్తున్నాను. డ్రాప్ చేసేస్తున్నాడు నా టెక్నీషియన్, ఇంకా నా కార్ ఎక్కి చెప్పాను కదా లంచ్ మీటింగ్కి ఒక ఆయన పిలిచారు అని. సో నాది ఇంక ఇలానే ఉంటుంది అనమాట, సైట్ మీటింగ్స్ లేదంటే ఇన్స్పెక్షన్స్, ఆ తర్వాత లంచ్లు, మా క్లయింట్స్కి నేను లంచ్ తీసుకెళ్ళడం లేదంటే వాళ్ళు నన్ను పిలవడం లేదంటే డ్రింక్స్కి, వాళ్ళు నాకు డ్రింక్స్కి పిలుస్తారు లేదంటే నేను వాళ్ళకి పిలవడం. ఇట్స్ ఆల్ అమెరికాలో ఏంటి అంటే రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవాలి, ఇక్కడ లంచాలు అలాంటివి ఏమీ ఉండవు అనమాట. సో ఇప్పుడు నేను ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేయాలంటే వాళ్ళకి నేను లంచ్కి ఇన్వైట్ చేస్తాను, నేను డబ్బులు పెడతాను, అంత కంపెనీ కార్డే, వాళ్ళు కూడా నాకు పిలుస్తూ ఉంటారు, వాళ్ళు డబ్బులు పెడతారు, ఇలా ఉంటుంది అనమాట. ఇంతకీ ఇడ్ ఏం చేస్తాడు అనుకుంటున్నారా? నేను ప్రాజెక్ట్ మేనేజర్ అనమాట. నేను వర్క్ చేసే కంపెనీ జియోటెక్నికల్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ మెటీరియల్ టెస్టింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ అని. ఇక్కడ డిఫరెంట్ సెక్టార్స్కి డిఫరెంట్ ఉంటాయి. అక్కడ 2 రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, ఆ 2 రెస్టారెంట్స్లో ఏదో ఒక దానికి వెళ్దామని అనుకుంటున్నాను. ఆ 2 కాకుండా ఇంకా వేరేది కూడా ఉంటుంది, ఈ 3 ఏదో ఒకటి. ఆల్రెడీ మా గురువుగారు వచ్చి ఉన్నారు, నీ ఇష్టం గురు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్దాం అన్నారు. చాలా పెద్ద మాల్ భయ్యా, మా ఊరంత ఉంటుందేమో. ఇంతకీ ఈ డూర్ ఏంటి అనుకుంటున్నారా? అమ్దాల్వల్స్ భయ్యా, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో మా ఊరంత మాల్ ఉంటుంది, అంత పెద్ద షాపింగ్ మాల్. పార్కింగ్ లాట్ చూసారా, ఇదంతా పార్కింగ్ ఏరియా. సో పార్క్ చేసి ఇంకా రెస్టారెంట్కి వెళ్తున్నాను అనమాట.
ఇంతకీ ఏంటి చాలా మంది అడుగుతున్నారు కదా, యుఎస్ ఎలా వెళ్ళావు, ఎలా వెళ్ళావు, యుఎస్లో ఎలా జాబ్ చేస్తున్నావు? భయ్యా నేను యుఎస్లో చదువుకున్నాను, యుఎస్లో మాస్టర్స్ చేశాను, ఇండియాలో బ్యాచిలర్స్ గీతంలో చేశాను, అయిపోయాక 2 ఇయర్స్ ఇండియాలో జాబ్ చేశాను. కానీ ఇండియాలో టైమింగ్స్ చాలా ఎక్కువ పోయా, 24/7 అక్కడ వర్క్ చేస్తున్నట్టే ఉండేది. సో ఇది కాదని చెప్పి ఎంఎస్ చేశాను యుఎస్లో, చేసి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నాను అనమాట. అందరికీ సాఫ్ట్వేర్లోనే ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్సే ఉంటాయి అమెరికాలో అనుకుంటారు, లేదు అన్ని రకాల జాబ్స్ ఉంటాయి, సివిల్ జాబ్స్ కూడా ఉంటాయి. చూసారా అదిరిపోయింది కదా మాల్. ఇది ఒక చైనీస్ రెస్టారెంట్ అనమాట, పిఎఫ్ చాంగ్స్ అని, బాగా ఫేమస్ రెస్టారెంట్. చాలా రోజులైంది కదా ఇక్కడ తిని అని చెప్పి మా గురుగారికి ఇక్కడికి వెళ్దాం అన్నాను, ఆయన కూడా వచ్చారు. సో నీట్గా టేబుల్ దగ్గరికి వెళ్తున్నాం, ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినడమే. ఆయన గురువుగారు అని ఎందుకు అంటున్నానంటే ఆయన 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్, అమెరికాలోనే చదువుకున్నారు, మాస్టర్స్ ఇక్కడ జాబ్ చేస్తున్నారు. చాలా నేను ఉండే స్టేట్లోనే మంచి పేరు కూడా తెచ్చుకున్నారు. ఇంకేముంది, నీట్గా ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఒక కుమ్ము కుమ్మేశాం అనమాట. రోజు కామెంట్లు పడుతున్నారు కదా, భయ్యా మొహం చూపించి అసలు ఎవర్రా నువ్వు అని, ఇదిగోండి వచ్చేసా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే, దిస్ ఈజ్ మై సైట్ విజిట్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్. బాయ్.